జోగులాం గద్వాల్ జిల్లా కేంద్రంలో షీటీ మధ్వరంలో నిర్వహించిన 2KRN ర్యాలీని జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ జెండా ప్రారంభించారు. ఈ ర్యాలీ డీఎస్పీ కార్యాలయం నుంచి కృష్ణారెడ్డి బంగ్లా వరకు నిర్వహించారు. 2KRN లో ముందు వచ్చిన 3 విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కారకులో అదనపు ఎస్పీ కృష్ణ, డీఎస్పీ షాకిర్ హుసేన్, ఆర్డీఓ రాములు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల యొక్క రక్షణ, వాళ్ళ యొక్క భద్రతకు ఉద్దేశించి ఈ 2KRN పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ప్రస్తుతం ఈ సమాజంలో ఎక్కడ చూసినా కానీ అమ్మాయిల మీద ప్రతి ఒక్క అబ్బాయి చేత ఒక పురుషుని ద్వారా హేళనకు గురవుతుంది. అన్ని సందర్భాల్లో మహిళ వచ్చి తనంత తానుగా పోలీస్ స్టేషన్స్ వరకు వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని స్థితిలో ఈ సమాజంలో మహిళలకు భద్రత కలవైపోయింది. మేము ఆర్గనైజ్ చేయడంతో మీరు అందరు రావడము, చాలా తక్కువ టైంలో ఇన్వైట్ చేసిన అతిథులు కూడా జాయిన్ కావడము, పైగా ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి అసలు మనకు అంత టైం లేకున్నా మనం దీన్ని ఆర్గనైజ్ చేసుకుంటాము. ఇది ఒక చిన్నపాటి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్గా పనిచేస్తుందని, మీరందరూ దీన్ని ప్రజలకి మరింత అవగాహన కల్పించే విధంగా మీ మిత్రులకు అందరికి కూడా తెలియపరుస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఇచ్చేటువంటి హక్కును భంగపరిచేటువంటి అవకాశం ఎవరికి లేదు. ఆ సందర్భంలో ప్రజలందరినీ చైతన్యవంతం చేసేటువంటి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అనేటువంటి నిజంగా కూడా మనమందరము గర్వించాల్సి ఉంటుంది. పబ్లిక్ అవగాహన రావాలని 2KRN పోలీసు అధికారులు